గారు నేనండి, మూర్తి గారిని. మూర్తి గారిని? ఓ, మూర్తి గారు మీరా? ఏంటండి, కొత్త క్యాప్, చెక్ షర్టు? అది ఏదో అండి, ఫారిన్ దయ్యా. ఏంటి గౌరవ గారు, ఫుల్ రెడీ వెళ్ళిపోతున్నారు ఎక్కడికి? ఏంలే అండి, మా ఫ్రెండ్స్ కొంచెం బయటికి వెళ్తారా? అంతేలే అండి, ఫ్రెండ్షిప్ అంటారు, ఒంటరిగాలో ఒంటరిగా తిరుగుతా అంటారు. మిమ్మల్ని తీసుకెళ్తే ఏమైతుంది నాకు తెలుసు. నా మిత్రుడు ఒకటి చెప్పాడండి, అదేదో ఉంటుందంట కదా, ముఖం గడియారమని. ముఖం గడియారమా? అదే అండి, ఏదో చూసుకుంటామే చూడు, ఇలా అని మొక్కలు. ఫేస్ టైం అంటున్నాడు. ఫేస్ టైం అదే అదే, అది చేయండి అక్కడికి వెళ్ళి. చేస్తానండి, చేస్తాను. కానీ వన్ కండిషన్, బూతులు మాట్లాడద్దు, నా ఇజ్జత్ తీయదు. అది ఏదన్నా బట్టలా అండి తీయడానికి? ఐడియా, మనం ఏమంటే మంకీని అన్నాం, లయన్ని అది అనుకున్నాం, ఎరినా డాష్ని ఈగుల్, అంటే బూతులనే యానిమల్స్తో చేసేద్దాం. ఓకేనా? జంతువులతో సరసం. ఇదేదో కండిషన్ బాగుందండి. సరే, ఎవరికి అర్థమైంది? మన ఇద్దరికి అర్థమైంది. సో కొంచెం కంట్రోల్ చేసుకోండి మీరు వీడియో కాల్లో, ఓకేనా? డన్. నా మంకీ నాకే పంచా, ఇప్పుడే కదా చెప్పానండి. సరే, వెళ్ళొస్తాను మరి, బాయ్. ఓకే అండి. ఏంది నిఖిల్, మనకు ఒక ఫ్యామిలీ నేమ్ లేదు, ఏం లేదు, ఏమని పిలుస్తాం అనుకుంటా? కైజ్ ఒక ఫ్యామిలీయా, లేకపోతే ది జీ ఫ్యామ్ కొంచెం పాష్ ఉందని. ఏ, మనకేం పాష్ గీసే అవసరం లేదు అబ్బా. ఇవాళ మేము చోటు వెళ్తున్నాం, కెనడా డే అనమాట. మూర్తి గారు లేరు, మేమే వెళ్తున్నాం. సో మేము ఇలా లయన్ సఫారీకి వెళ్తున్నాం. లయన్ అంటే ఏ నువ్వు ఆ లయన్ అనుకోకు, నార్మల్ లయన్ అబ్బా, మన జంతువులు ఆ లయన్ సఫారీ. ఇంకా ఇంకేడికి వెళ్తున్నాం? వయగ్రా ఫాల్స్ అనుకుంటున్నాం. అక్కడ కొన్ని వయగ్రాలు వేసి నయగ్రా చూసి వస్తాం. గౌరవ్ గారు స్టార్ట్ అయ్యారా? అయ్యామండి. ఏంటండి మీ డ్రైవర్ అంత స్పీడ్గా నడుపుతున్నాడు? అయ్యో మూర్తి గారు, వాడు మా ఫ్రెండ్ అండి, ఫీల్ అవుతాడు. ఇక్కడ ఈ స్పీడ్ మెయింటైన్ చేయాలి అంతే. అదేమన్నా గర్ల్ ఫ్రెండ్ అండి మెయింటైన్ చేయడానికి? అవును, ఏంటి మొత్తం అడవిలాగా ఉంది. చూపిస్తానండి, వచ్చేసాం లయన్ సఫారీకి. ఏంటి ఈ మధ్య ప్యూన్లు కూడా సఫారీలు నడుపుతున్నారా? అయ్యో ప్యూన్ కాదండి, లయన్. ఇది సఫారీ అంటే జూ లాంటిది, కార్ కాదు, జూ లాంటిది ఒకటి. కార్లో తిరగాలి మేము. ఓహో జూవా, భలే ఉందండి. మూర్తి గారు ఇదే అండి ఎంట్రన్స్? అవునవును, ట్రాఫిక్ లైట్లు కూడా ఉన్నాయి కదా, యానిమల్స్ కూడా ట్రాఫిక్ లైట్ ఫాలో అవుతాయి అన్నమాట. అయ్యో అది మనకండి, స్లోగా పోవడానికి. గౌరవ్ గారు, ఇది ఆ బల్లెల సినిమాలాగా ఉంది కదండి. ఇది జురాసిక్ పార్క్ లాగా అంటున్నారా? అవునండి, అదే జురాసిక్ పార్క్. మూర్తి గారు చూడండి చూడండి, వీళ్ళనే సఫారీ గైడ్స్ అంటారు. ఏంటో విచిత్ర విచిత్ర పేర్లు పెడుతున్నారు జీవులకి. అయ్యో వాళ్ళు మనుషులండి. మూర్తి గారు చూడండి, మేక మేక. ఏంటి జోకా? అయ్యో గోట్ అండి. ఏం జోక్? అయ్యో మేక అండి, హలీం హలీం మాది. తెచ్చండి, ఏటండి మా సలీం బై చేసి కొట్టిద్దాం. పెద్ద తీసుకుపోనిస్తారు ఎంతలే. మూర్తి గారు కెనడాలో బర్రెలు చూడండి. అవునవును, పెద్ద పెద్ద గోర్లు ఉన్నాయిగా. అయ్యో అవి కొమ్ములండి, ఆక్స్ అది, ఆక్స్. నాకు హెడ్ ఫోన్ జాక్ ఉందిగా, ఆక్స్ ఎందుకు? వీడు మారాడు. అమ్మో గౌరవ్ గారు, ఏముందండి మీ వెనకాల? అయ్యో మూర్తి గారు, తను నా ఫ్రెండ్ అండి జేమ్స్. ఏంటి గేమ్సా? కాదండి జేమ్స్. బాగా ఫ్లేమ్స్ ఆడతాడే మూర్తి గారు. ఇది సేమ్ అనే జిప్ కాన్సెప్ట్ లా ఉంది కదా గౌరవ్ గారు. ఏంది? అదేనండి, జిప్ క్లోజ్ చేసే పెట్టుకోవాలి, ఆయిల్స్ మన మ్యామలో బయటకు వస్తుంది. చిచ్చి ఏం మాట్లాడుతున్నారు మూర్తి గారు, పిల్లలు ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు. మూర్తి గారు ఆ చెట్టు చూడండి, దాని నీడ కూడా కరెక్ట్ సర్కిల్లా ఉంది. పేడ సర్కిల్గానే ఉంటుంది కదండి. పేడ కాదండి, నీడ నీడ. ఓహో సోడానే, చెట్టు కింద నీడ అన్న అండి షాడో. ఓకే అండి, చెట్టు కింద చూడని. జేమ్స్ లయన్ పార్ట్ టైం ఏంది? లయన్ కాదు, అందరినీ లయన్ అనమనే పార్ట్ టైం. అందరినీ లయన్ అంటుంది అంటే మనం కూడా పెద్ద లయన్ లాం కదా, ఆడుగురు లయన్ అంటారు మన. ఏ కాదు జేమ్స్, నువ్వేంది హైదరాబాద్ లో చూసిండవా లయన్? నువ్వు అప్పుడు చిన్న లయన్ కాబట్టి పెద్ద లయన్ చూడలేదు అంటారు, ఇప్పుడు పెద్ద లయన్ కాబట్టి పెద్ద లయన్. అన్ని లయన్ లైనే కదా మళ్ళీ. మూర్తి గారు లయన్ అండి, లయన్ లయన్. అయ్యో గౌరవ్ గారు, ఇప్పుడు నేనేమన్నానండి, నన్ను లయన్ అంటున్నారు? అయ్యో ఆ లయన్ కాదండి, అదే పులి. పులి? ఏ పులి, మీ ఇంట్లో బల్లి. మూర్తి గారు ఇక మీరు ఆపండి మీ లొల్లి. అయ్యో గౌరవ్ గారు, అది మరి బాలయ్య బాబు, పులి కాదు సింహం, సింహం అంటారా వీటిని? అంతేలే చూసారా, మీ లొల్లికి అది ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంది. అది గారు గౌరవ్ గారు, మీరు లాజిక్ మిస్ అవుతున్నారు అక్కడ. ఒక లయన్ని ఇంకో లయన్ చూసిననుకో, ఎందుకు ఫీల్ అవదా, వెళ్ళిపోతుంది. ఇప్పుడు 5 లైన్లు కార్లో చూసిన ఇంకో లైన్లు చూస్తే అది ఫీల్ కాదా? ఇది కూడా అంతే కరెక్టే. మరి గౌరవ్ గారు, మీ ఫ్రెండ్స్ అందరు లైన్లను ఒప్పుకుంటున్నారు కదా. మూర్తి గారు
సర్లే ఇదైనా చూడండి ఫస్ట్. అక్కడ చూడండి మూర్తి గారు, వైట్ లయన్. ఏంటి గౌరవ గారు, మీరు కొత్త కొత్త బూట్లన్నీ నేర్చేసుకుంటున్నారు. అయ్యో అక్కడ చూడండి అండి మీరు ఫస్ట్. గౌరవ గారు చూసారా, నన్ను కళ్ళలో కళ్ళబెట్టి చూస్తలేదు, చూపులతో గుచ్చేస్తాను తెలుసు దానికి. ఎలా చూస్తానండి, మీరు ఫోన్లో ఉన్నారుగా, సిగ్గేమో. మూర్తి గారు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది, అది బాగా హార్డ్గా ఇస్తుందేమో అండి నైట్. అయ్యో అది ఉట్టి మీట్ తింటుందండి. మరి తాగితే హీట్ ఎక్కడా? అయ్యో హీట్ కాదండి, మీట్ మాంసం. ఓహో నాన్ వెజ్జే, అంతేలే ఇక పదండి పోదాం ముంగట. అదిగో అదిగో మీ వాడు చాలా స్పీడ్ వెళ్తున్నాడు మళ్ళీ. అది కాదు మూర్తి గారు, ఇక్కడ అన్నీ కోతిళ్ళు ఉంటాయండి చూడండి, అదో అమ్మో అక్కడంతా ఉంది. అయ్యో గౌరవ గారు చూసి చూసి పార్టీ చేసేస్తున్నది వాళ్ళ కార్ పైన. అది ఏమో అని అద్దం పైన కూర్చుంటుంది, దానికి అద్దాలంటే బాగా ఇష్టమే ఓ కార్ అద్దాలంటే. అవునవును పెద్ద పిర్రాలు ఉన్నాయి కదా, అందుకే అద్దాలంటే బాగా ఇష్టం. పిర్రాలు అద్దాలు బాగా సెట్ అవుతున్నాయి వీటికి. అమ్మమ్మ మూర్తి గారు, మా కారు పైన కోతి ఎక్కిందండి. అవునా, ఏడా పార్టీయా, ఎక్కడ పడ్డది? అయ్యో కోతి అండి, పార్టీ కాదు కోతి, కోతి చూడండి. అమ్మ పార్టీ షూ. అయ్యో అది మంకీ అండి. ఓహో మంకీయా, మీ వాడు తెగ ఫోటోలు తీసేస్తున్నాడు. అయ్యో ఓ పెద్ద మాడల్ మరి దాన్ని ఫోటు. మూర్తి గారు ప్లీజ్ అండి, ఇజ్జత్ తీయకండి ప్లీజ్. అయినా అది చూడండి ఎలా కాకుతుంది, ట్రిమ్మర్ ఇవ్వండి గౌరవ గారు దానికి. అసలు ట్రిమ్మర్ ఎందుకండి, మొత్తం బొచ్చుందండి దానికి, ట్రిమ్మర్ సరిపోదు. గౌరవ గారు ఏంటి ఫోన్ ఇచ్చేస్తారా నాకు కావాలి. అయ్యో పక్కా పంటుంది గౌరవ గారు మిమ్మల్ని. అచ్చా ఏంలా అండి, దాన్ని దాన్ని చూసుకోమంటున్నా అట్లా చూపిస్తే. ఓకే నా ఇజ్జత్ తీసేస్తున్నది. అయ్యో గౌరవ గారు మీ ఎవడు నడిపిస్తున్నాడు, దాన్ని తీసుకెళ్తారా ఇంటికి, తీసుకొచ్చండి. అది కాదండి, అలా నడిపితే అది కింద పడిపోతుందని. కానీ పోతలేదు చూడండి ఎంత బాగా వస్తుంది. చిగ్గేమా అండి దానికి చూడండి ఎలా తుత్తుందో దానికి. ఆహా మీ ఆడేంటి టిక్లిష్ చేస్తున్నాడు దాన్ని. గౌరవ గారు ఏంటి ఫ్లాగ్ అంతా ఆడుకుంటున్నారు మీరు, పోకెత్తున్నారు దాన్ని. అదన్నా పోరా అండి దాంతో అలా ఆడుకుంటున్నారు. మూర్తి గారు ప్లీజ్ అండి గమ్ముని చూడండి మీరు, చూడదు అసలు ఏం చేయట్లేదు. మీ వాడు తెగ ఫోటోలు తీస్తున్నాడండి దాన్ని, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటాడు ఏమో. చిచ్చి ఏం జూమ్ చేస్తున్నాడు గౌరవ గారు, కొంచెం దూరం నుంచి చూపించండి. మూర్తి గారు చూడండి, ఇదో చూడండి. ఓ మూర్తి గారు నా ఫేవరెట్ అండి, యానిమల్ చూడండి జిరాఫ్ అంటారా వీటినే. అవునవును దీన్ని అన్నీ పెద్దగానే ఉన్నాయి కదా, కింద నుంచి పై వరకు అది కూడా పెద్దగానే ఉంటుందేమో. ఏం మాట్లాడుతున్నారు మూర్తి గారు మీరు? అదే అండి మెడ కూడా చాలా పెద్దగా ఉంది కదా అని అంటున్నాను. ఓహో మెడ అంటున్నారా, ఓకే ఓకే నేను ఏదో అనుకున్నాను. వామో మూర్తి గారు చూడండి రైనో అండి. అయ్యో మీరు సఫారీ నుంచి రండి ఫస్ట్, అప్పుడు ఆడదాం ఊనో. ఊనో కాదండి రైనో అండి, రైనో వైల్డ్ క్యాడ్. అయ్యో రైనోసారాస్ చూడండి. రైనోసారాసా వాళ్ళ ఉందండి, చిన్నగా ఉందేంటి? రైనోసారాస్ అండి, అది డైనోసార్లు చనిపోయినాయి రైనోసారాస్. ఓహో కొమ్మల రాజా గీతేనా. మూర్తి గారు మూర్తి గారు జీబ్రాలు అండి, అక్కడ చూడండి జీబ్రాలు, జీబ్రాలు. కోబ్రానా? జీబ్రా అండి, కోబ్రా కాదు. ఓడకనే కదా, బాగుంది బాగుంది. అయ్యో జీబ్రా అండి, అదే జీబ్రా క్రాసింగ్ పైన ఉంటుంది కదా ఆ కలర్ ఆ యానిమల్. ఓహో రోడ్డుది ఏలమోతరేనా ఇది? అదేందండి అలా చూస్తుంది, దాన్ని సైటింగ్ వేసుకుంటున్నాయి చూడండి అవి, ఆ తెల్లదానికి సైట్ ఎత్తుంది ఇది. ఎత్తుంది ఎత్తుంది. మూర్తి గారు ఏందండి యానిమల్స్ యానిమల్స్ సైటింగ్ వేసుకుంటే అంతే. చూసారా ఎలా వస్తుందో, పక్కా సైటింగ్ ఎత్తాను గౌరవ గారు, అది సైటింగే. అదే ఇది చూస్తుంది, ఇది ఆడియన్స్ అనమాట, ఇది చూస్తుంది ఇది సైటింగ్ ఎత్తుంది ఆ పోలేకి. చూసారా ఎలా అవుతున్నారు, మన కార్లో కూడా అది అలా ఊగుతూనే ఉంటుందండి. ఊగుతూనే ఉంటుంది ఏంది? అదే అండి అర్థం క్లీన్ చేస్తారు కదా, అదే అది కూడా అలాగే ఊగుతుంది కదా, దాని నుంచే ఇది చేశారని. చూసారా మనకు చెప్తుంది, ఇవి దిగుబడుతున్నాయి అటు చూస్తలేవు పోరెల్ని. మూర్తి గారు ఏం మాట్లాడుతున్నారండి, రన్నింగ్ కామెంటరీ మాకు ప్లీజ్. అయ్యా నువ్వు సైట్ వేసావని నేను ఎవరికి చెప్పాను, ఓకే అవి సిగ్గుపడుతున్నాయి అవి చూడు, వేసేసుకుంటున్నాయి అవి పోరెళ్ళినాయి. ఇవి చూడు షెడ్ కింద బాగా రిలాక్స్ అవుతున్నాయి. అవిటినే ఇవి యాక్కని అంటారండి, యాక్ అవి అదే క్రాకడైల్కి ఎప్పుడు బలైపోతుంటాయి చూడు, క్రాకడైల్కి లైన్కి అవే ఇవే షెడ్ కింద బాగా బెడ్లాగా వేసుకుని పండుకుంటున్నాయి. దానికి కూడా సటారా మూర్తి గారు మీరు మరీ టూ మచ్ అండి. ఇవి చూడు ఎలా చూస్తున్నాయి నన్ను. హాయ్ మై నేమ్ ఇస్ మూర్తి. అయ్యో గౌరవ గారు నా ముఖం తిప్పేసుకుండండి. మరి అలా నడుస్తుంటాయి కాదా అవి, భలే ఉన్నాయి కదండి. అవి ఎవరైనా చూసారా, అవి బట్టలు కూడా భలే ఆరేసుకోవచ్చు అవి కొమ్మిల పైన. మీరు మీ లాజిక్లు
ఎరగరా మేకలు చూడండి, గడ్డం ఉంది గడ్డం, జల్లెట్టా చూడలేదేమో. మూర్తి గారు ప్లీజ్ అండి, ఇజ్ తీయకండి ప్లీజ్, అయిపోయింది సఫారీ ఆల్మోస్ట్. అయితే దున్నది ఏ నైను డామెక్స్ వేసుకో, క్లీన్ అయిపోతుంది డామెక్స్. మూర్తి గారు ఏందండి మీరు డామెక్స్ అంటున్నారు దాన్ని? అయ్యి డామెక్స్ వేసుకొని క్లీన్ చేసుకోమంటున్నానండి, నన్ను బాడీని బాగా గలీసుకుంది. మూర్తి గారు దీన్ని చూడండి ఎంత పెద్దగా ఉందో, మా కార్ని గుద్దితే పడిపోతారు మొత్తం. బాగా జిమ్సన్ లాగా ఉందండి. అవును దాని పేరు కూడా బైజాన్ అండి. ఏం బైజాన్ జిమ్సనా నువ్వు? మూర్తి గారు దాన్ని గెలకండి. మంచి ఇప్పుడు వేసి వచ్చినట్టుంది, పడుకోబోతుంది. అయ్యో మీకు ఏం చూసినా డ్రింకేనా అండి, పాపం యానిమల్స్ నువ్వు వదలరా? యానిమల్స్ రా, యానిమల్ మొత్తం ఉండాలండి, అన్నీ సర్కెత్తి వస్తాయి, ఎంతైనా కెనడాగా. ఓ ఏంటి వీళ్ళు వెళ్తూ వెళ్తూ మొత్తం పుదీనా కొత్తిమీర అంతా నాటారు? పుదీనా కొత్తిమీర కాదండి అవి, ఎప్పుడు చూసినా గవేనా? అంతేనా కదా నాటచ్చు కదా మంచి పుదీనా, అదే అదే మామిడికాయ చెట్టు ఉందండి. మామిడికాయ చెట్టు కాదండి అది, ఏ చెట్టు మామిడికాయ చెట్టు ఎలా అంటారండి? అది చూస్తున్నాయి గారు ఎక్స్పీరియన్స్ అది ఎక్స్పీరియన్స్. మూర్తి గారు ఎన్ని డేర్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఏంటి అక్కడ కూడా బియర్లు తెచ్చారా? బియర్లు కాదండి డియర్లు అండి, డియర్లు. ఈ డియర్లు చూడండి గౌరవ్ గారు, బీర్లు వేసుకొని రిసార్ట్లో ఎంజాయ్ చేస్తున్నాయి. బీర్లు కాదండి అది, రివర్లు వాటర్ తాగుతున్నాయి. అదే అండి రివర్ వాటర్ అవిటికి బీర్ లాంటిది, అది ఇచ్చాడు చిన్నది నాటి. ఏ అండర్ ఏజ్ 21 తాగద్దమ్మా, అది తాగెత్తుంది నాటిది. మూర్తి గారు ప్లీజ్ అండి, మీరు అవిటిని ఎంజాయ్ చేయండి, పారిపోతున్నాయి అండి అవి పారిపోతున్నాయి. అది చూడు ఏ ఇచ్చాడు వీళ్ళు ఇస్తే ఉంటుంది లీగలమ్మా ఏనాడలో. ఏ ఇవి నాటి బయటికి చూడొద్దమ్మా. అది చూడండి అండి బియర్లో ఎంజాయ్ చేస్తున్నాయి. బియర్ కాదండి అది రివర్ అండి, రివర్ ఏదో ఒకటి వాటర్లో క్వార్టర్ వేసుకొని మిక్సింగ్ చేసుకుని తాగుతున్నాయి అవి. అయ్యి బాబోయ్ అన్ని యానిమల్స్ మిక్సింగ్ చేస్తున్నాయి ఇక్కడ. మూర్తి గారు ఏ ఇల్లాజికల్గా మాట్లాడుతున్నారండి మీరు. మీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఒక్క నిమిషంలో కాల్ చేస్తాను. మూర్తి గారు మా ఫ్రెండ్స్ ఉన్నారు, కొంచెం చూసి మాట్లాడండి ప్లీజ్, ఇజ్జత్ తీయకండి అది, మీకు మంచిగా చూపిస్తాను కదా ప్లీజ్ ఇజ్జత్ తీయకండి. గారు మా కజిన్ ఏదో మ్యాజిక్ ట్రిక్ చూపిస్తానంట, చూడండి చూడండి. ఓకే ఓకే మూర్తి గారు ప్లీజ్ అండి కంట్రోల్ చేసుకోండి, లాస్ట్ ఒక కొన్ని యానిమల్స్ చూపించేస్తాను మీకు, దాని తర్వాత ఇక మనం వెళ్ళిపోవాలి సరేనా? అవి కొన్ని షోలు అయితే అంట, అవన్నీ చూసేసి మనం వెళ్ళిపోవాలి సరేనా? ఇదో ఇదో ఇది చూడండి ముంగట్న, ముంగట్న ఉంది, దీన్నే లామా అంటారు లామా. ఇది ఏంటి లాంబా థియేటర్ లాంటిదా? లాంబా థియేటర్ కాదండి లామా అండి, ఇజ్జత్ తీయకండి ప్లీజ్. బాగుంది బాగుందండి, టచ్ చేయండి అండి. భలే భలే ఉంది కదా మూర్తి గారు, భలే ఉంది నా స్క్యూట్ ఉన్నాయి కదా మూర్తి గారు. ఇద్దరు ఏ ఈ నాటి చిగబడుతుంది గౌరవ గారు, గౌరవ గారు చూసి కొరకెత్తండి, కొరకెత్తండి గౌరవ గారు. అయ్యో ఏం కొరకదండి అవి బాగా క్యూట్ ఉంటాయి. గౌరవ గారు దాన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకురండి. ఎందుకండి? దాన్ని పొట్ట చూడండి ప్రెగ్నెంట్ ఉందేమో అది. అయ్యో ప్రెగ్నెంట్ కాదండి అవి, బాగా తింటాయి బాగా మేస్తూనే ఉంటాయి ఎప్పుడు. మంచి బ్యాట్స్మెన్ అయితే అయ్యి గడ్డం ఉంది. ఓ చాలా బాగుంది గౌరవ గారు, పీకండి దాని గడ్డంని. అది 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 లెక్క. మూర్తి గారు గౌనం మనం తీటలే కదా మనం చేస్తూనే ఉండాలి. గర గర నాటి. మూర్తి గారు ఇక్కడ చూడండి ఎన్ని కలర్ఫుల్ ప్యారెట్లు ఉన్నాయి. అదేంటండి క్యారెట్లు ఒకే కలర్ ఉంటాయా? అది కూడా ఆరెంజు. అయ్యో ప్యారెట్ అండి, క్యారెట్ కాదండి ప్యారెట్. ఓహో ప్యారెట్లా, ఓ గోత్రాలు గీతరాలు అవన్నీ చెప్పుకుంటుంది ఆ ప్యారెట్లా. అవి అవి కాదండి, ఇవి మకావ్స్ అని అంటారు వీటిని. అవునవును నా దగ్గర కూడా ఉందండి. మీ దగ్గర ఉందా? అదేంటి నా కంప్యూటర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఇదే, నా దగ్గర ఒకటి ఉంది. మూర్తి గారు ఇది లైవ్ అండి, లైవ్. ఈ ర్యాబిట్ కూడా కంపల్సరీ వేసిందండి. ఏం వేసింది? అదే అండి సరుకు, క్యారెట్ సరుకు. అయ్యో అది మంచిగా నీడలో ఎంజాయ్ చేస్తుందండి. ఎంతైనా సరుకు సరుకు. మూర్తి గారు ఆ స్టార్ బాటిల్ చూడండి. ఏంటి స్టార్ బాటిల్? ఎక్కడండి తెచ్చండి, ఇంటికి తెచ్చండి. బాటిల్ కాదండి, ఎప్పుడు చూసినా బాటిలేనా? టాటైస్ అండి గౌరవ్ గారు, దాన్ని టాటైస్ అంటారు. ఆహా మీకు బాగా తెలుసండి మూర్తి గారు అనుమతి గురించి. మూర్తి గారు అంతే అండి సఫారీ మొత్తం అయిపోయింది. అంతే అంతే, బ్యాటరీ కూడా మొత్తం అయిపోతుంది, నేను మీకు మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే ఎంజాయ్.